మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 2, 3, 17, 18 డివిజన్లకు సంబంధించిన ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గత 20 ఏళ్ల నుండి అభివృద్ధికి నోచుకోక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాదయాత్రలో భాగంగా పర్యటించారు. సమస్యాత్మకంగా మారిన ప్రధాన రహదారి 1.6 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రధాన రహదారి మంత్రి పర్యటన చేసిన 24 గంటల్లోనే ప్రధాన రహదారి మంజూరు కావడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ నగర్ నుండి శాంతినగర్ వరకు 2 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ను పనులకు శంకుస్థాపన చేసిన తెరాస శ్రేణులు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాసగుప్త, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, జవహర్ నగర్ తెరాస పార్టీ అధ్యక్షులు బాషవుని కొండల్ ముదిరాజ్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముప్పై ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నారు. నిన్న మా మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు నగర పర్యటన నిమిత్తం పాదయాత్ర చేసి ప్రతి గల్లి తిరగడం జరిగింది. ప్రతి గల్లి చూసి ఈ గల్లీలలో జనాలు ఉంటున్నారంటే పాపం చాలా గోసం అనుభవిస్తున్నారని చెప్పేసి చలించిపోయారు. దాన్ని మనసులో పెట్టుకొని వెంటనే ఇక్కడి నుంచి అంబేద్కర్ నగర్ మజీద్ దాకా 2 కిలోమీటర్ల దూరం 2 కోట్ల రూపాయలతోని పెద్ద సీసీ రోడ్డు 25 ఫీట్ల ఎడల్పుతోని సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకు గాను మా మల్లారెడ్డి గారికి కాలనీవాసుల తరఫున, మా డివిజన్ తరఫున, 4 డివిజన్ల తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు అలాగే కొబ్బరికాయ కొట్టడానికి విచ్చేసినటువంటి మా డిప్యూటీ మేయర్ గారు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మా తోటి కార్పొరేటర్లు మురుగేశ్వర్ల కానీ, కోటేశ్వర్ల కానీ, శ్రీలన్న కానీ, పెళ్లిశీలన్న కానీ, మా శివాజన్న కానీ, మనోహర్ రెడ్డి గారు, అలాగే మహిళా కార్పొరేటర్లు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇది ఒక్కటే కాదు, ప్రతి ఆదివారం కూడా 3-4 డివిజన్లు పర్యటన చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఆ ప్రాబ్లం తీర్చే వరకు నేను నిద్రపోనని ఈ యొక్క జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ను మంచి పట్టణంగా తీర్చిదిద్దే వరకు కంకణ కట్టుకుంటానని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అలాగే దాన్ని ఆచరణలో పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి మరొకసారి మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయలేని పనిని నిన్న సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను, నష్టాలను, బాధలను, గాధలను తను కల్లారగా చూసి ఈరోజే ఒక్కటే రోజులో నిర్ణయం తీసుకొని దాదాపు 2 కోట్లతో నిర్ణయం రోడ్ వేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి మల్లారెడ్డి గారు ఈరోజు వేరే పార్టీ నాయకులకు అల్లరి చిల్లరగా చేతగాని తనంగా ఎవడైతే ఇవాళ మా మంత్రి మల్లారెడ్డి గారి మీద మాట్లాడుతున్నారో, అరే మీరు కళ్ళుంటే, మీకు చెవులుంటే, నిజంగా మీరు మనుషులైతే ఒక్కసారి ఈ ప్రజలని కానీ చూడండి, ఈ ప్రజల మధ్య నడిచి చూడండి. దిష్టిబొమ్మ దహనాలు కాదు, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారు. ఆ రోజు ఇవాళ డిప్యూటీ మేయర్ చెప్పినట్టు 55 ఫీట్ల రోడ్డు పడుతున్న రోడ్డుని ఆపినటువంటి వ్యక్తి నాయకులు, ఆ బీజేపీ నాయకులే ఇలా రోడ్డు కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పని జరుగుతున్న పని ఆపింది బీజేపీ నాయకులు. ఈరోజు మరి ఒక ఇంకో అంశం తీసుకొని ఏదో కమ్యూనిటీ అలాని అదని ఇదని చెప్పేసి మా మంత్రి గారు మాట్లాడుతున్నారు. దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. బస్తీలోళ్ళందరూ ఒప్పుకున్నారు, బస్తీలోళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా మంచి చర్చ, కూలంకషంగా, నీట్గా, నిజాయితీగా, ఒక మనస్పర్ధలు రాకుండా పూర్తి స్థాయిలో చేద్దామని ఆలోచన చేస్తున్న సమయంలో దీన్ని రాజకీయంగా మలుపుకొని రాజకీయం చేద్దామని చెప్పేసి అనవసరంగా నిన్న మంత్రి గారి మీద మేము వ్యతిరేకించడం, మేము అడ్డుకున్నాం. మేము అడ్డుకున్నది ఎవరే? ఓ 3-4 కాంగ్రెస్ లీడర్లు అని చెప్పేసి ఆ 3-4 కాంగ్రెస్ లీడర్లు కూడా మాతోటి మాట్లాడి అది ఎట్లా చేద్దామని చర్చించి మాతోటి నిర్ణయం తీసుకున్న తర్వాత అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేద్దామని, అభివృద్ధి కార్యక్రమం అడ్డుకుందామని చెప్పేసి మంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి వల్ల తామెక్కడ వెనకబడిపోతామన్నటువంటి దరిద్ర గుణంతో చేసినటువంటి హేయమైన చర్య, నీచమైన చర్య, నికృష్టమైన చర్య. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్నాం, ఈట్క జవాబ్ పత్తర్సే దేంగే. మా మంత్రి గారిని ఏ ఒక్కడైనా, ఏ మనిషి అయినా గనక నిలదీసినా, ఆయన గురించి కామెంట్ చేసినా వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా మా మంత్రి గారు ఎవరైనా ఏదైనా అంటే వాని ఇంటి ముంగడ పోయి కూర్చుంటాం. ఖచ్చితంగా మా మంత్రి గారు చేసిన తప్పేదని ఉంటే చెప్పాల్సిందే. నిజాయితీగా మీరు విమర్శించండి, ఖచ్చితంగా విమర్శించుంటే విమర్శ స్థాయిలో ఉండాలి. కానీ ఒక విమర్శను, ఆ విమర్శించే విధానాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి.
రాబోయే రోజుల్లో ఈ జవహర్ నగర్ కు మరింత అభివృద్ధి ఫలాలు అందించేటువంటి ప్రయత్నం మల్లారెడ్డి సార్ ఉన్నారు. ఆయనకు మనందరం సహాయం చేయాలి, మనందరం అన్నదండలు ఇవ్వాలి. మనకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మంత్రి మల్లారెడ్డి సార్ తోటి ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. కార్పొరేషన్ పరిధిలో 4 వార్డులకు సంబంధించి కోటేషన్, మన కోటేషన్ కానివ్వండి, సుబ్రహ్మణ్యం కానివ్వండి, బల్లిసింది కానివ్వండి, లలితక్కది కానివ్వండి, 4 వార్డులకు సంబంధించి 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ కొని ఈరోజు మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన గౌరవ కార్పొరేటర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి, ఇక్కడున్న ప్రజలందరికీ, పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి సార్ చెప్పినట్టుగా ఆయన గుండెకాయని ఏనాడైతే చెప్పిండో అదే విధంగా నిన్ననైతే ఏంటంటే జవహర్ నగర్కి శ్రీకారం చుట్టడం జరిగింది. పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న గల్లీ గల్లీలో 28 ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కలెక్షన్ కానివ్వండి, కరెంటు కలెక్షన్ కానివ్వండి, రోడ్ డ్రైనేజ్ కానివ్వండి, ఉన్న ఆఫీసర్స్ను మొత్తం తీసుకొని ఆదివారం నాడు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. దానికి కొంతమంది అల్లరిమూకలు తిప్పి కొడితే 10 మంది లేదు, ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా మా పార్టీలోనే చేరారు. ఏదో వాళ్ళకు పరుగు పోతుంది, ఏదో పోతుంది, ఇలా చేసుకుంటూ పోతే బాలాజీనాల ఉన్న వేరే పార్టీ అనేది లేకుండా గల్లత్తైపోతుందని వాళ్ళు కొంతమంది గ్రూప్గా తయారై చిల్లర వేషాలు వేసిరా, చిల్లర వేషాలు మానుకోండి. ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తుంది మల్లారెడ్డి సార్ కాబట్టి, ఇక ముందు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఏదైనా రండి మీరు, మేము మీ గురించి మాట్లాడతాం, ఎక్కడైనా మేము చర్చకు వస్తాం. అదేవిధంగా వేరే పార్టీ కూడా ఏదో దానం చేసిరని చెప్తారు. 55 ఫీట్ల రోడ్డు మెయిన్ రోడ్డు, ఇప్పటివరకు అలా రోడ్డు అయిపోతుండేది, దానికి 100 ఫీట్లు కావాలని ఫ్లెక్సీలు పట్టి చిల్లర చిల్లర రాజకీయం చేసి కలెక్టర్ ఆఫీస్లో చుట్టి ఆపిన పని వాళ్ళే ఆపిరు ఆ రోడ్డు, లేకపోతే ఇప్పటివరకు అలా రోడ్డు కంప్లీట్ అయిపోతుండే. దాన్ని కూడా 100 ఫీట్ల రోడ్డుగా క్రమబద్ధీకరించి 4 రోడ్లు మొత్తం 90 కోట్ల రూపాయలతోటి టెండర్ అయిపోయింది ఆల్రెడీ. రానున్న ఈ నెల రోజుల లోపల 4 రోడ్లు కూడా, ప్రధానమైన 4 రోడ్లు కూడా అయిపోతున్నాయి. మొత్తం దగ్గర 200 రూపాయల కోట్లు ఒక జవహర్ నగర్కే పెట్టిన ఘనత ఎవరికంటే మంత్రి మల్లారెడ్డికే దక్కుతుంది. రానున్న రోజులలో ఇక్కడ ఏ పార్టీ లేదు, వాళ్ళు ఆ భయంతోనే పిచ్చి పిచ్చిగా సారస్తుందంటే భయానికి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, మమ్మల్ని మర్చిపోతారేమని చిల్లర మాటలు మానుకొని ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే మా దగ్గర రండి, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేపిస్తాము, అన్ని విధాలు మేము డెవలప్ చేస్తాం కాబట్టి నిన్న ఒక్కరోజే దగ్గర నుంచి 7 వార్డులకు 21 లక్ష 2 కోట్ల 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ డంపింగ్ యార్డ్ తోటి మాట్లాడి నిన్న వచ్చిండు, ఈరోజు స్టార్ట్ చేస్తుండు. ఇలాంటి పనులు చేయాలంటే ఎవరికైనా గట్స్ ఉండాలి, అది మంత్రి మల్లారెడ్డితోటే సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క పనులు చేస్తారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయినా చిల్లర మాటలు మానేసి మా డెవలప్మెంట్ సహకరించాలని కోరుతున్నాము. జై మల్లన్న.